హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు వైక్య ప్రపంచం. ఇప్పుడైతే మనము మన ఆంధ్రప్రదేశ్లో ఏకైక సరస్వతీదేవి అమ్మవారి గుడి అయితే ఉందన్నమాట. మన ఆంధ్ర మొత్తానికి ఇక్కడ ఒక్కటే ఒక చోటు ఉంటుంది, అడిగైతే తీసుకెళ్తున్నాం మిమ్మల్ని. మనకు ఆత్మకూరు నుంచి దాదాపు 20 కిలోమీటర్లు అయితే ఉంటుంది. శ్రీశైలంకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చేకైతే ట్రై చేయండి. ఇంకా ఈ భావపురం రాగానే ఇట్లా లెఫ్ట్ వెళ్తే షార్ట్ కట్ అనమాట. ఆత్మకూరు నుంచి మనం ఈ గుడికి వెళ్ళాలంటే దాదాపు ఒక 30 మినిట్స్ to 40 మినిట్స్ అయితే అవుతుందన్నమాట. అంటే అదే రోడ్లో కొంచెం ప్రయాణం చేయగానే మనకు శివపురం అనే ఊరైతే వస్తుంది అన్నమాట. ఇక్కడ స్ట్రైట్కి వెళ్తే మనం సంగమేశ్వరం అనే చోటుకి అయితే వెళ్తాము. అండ్ ఇక్కడ రైట్కి వెళ్తే మనం కొలనభారతీదేవి అమ్మవారి గుడికి అయితే వెళ్తామన్నమాట. ఇక్కడ రైట్ తిరగకుండా అట్లనే స్ట్రైట్ పోయింటే సంగమేశ్వరం అనే టెంపుల్ వస్తుంది అన్నమాట. ఆ టెంపుల్ అయితే కృష్ణానదిలో ఉంటుంది, మొత్తం ఎప్పుడు వాటర్ మునిగిపోయి ఉంటుంది అన్నమాట గుడి. అప్పుడప్పుడు ఒక 1 మంత్ అటైతే ఓపెన్ అవుతుంది, అక్కడికి కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇప్పుడైతే మనం అక్కడ లాస్ట్లో కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆడికి అయితే వెళ్ళాలి. మొత్తం అంతా ఈ నల్లమల్ల అడవిలో ఉంటుంది అన్నమాట, దట్టమైన అడవిలో. రోడ్డు కూడా మంచిగా ఉండదు. ఈ ఆఫ్ రోడ్లో కొంచెం దూరం రాగానే మనకి టెంపుల్ అయితే వస్తుంది అన్నమాట. నేచర్ మాత్రం పిచ్చ క్రేజీగా ఉంటుంది అసలు. ఈ చుట్టూ చెట్లు ఉంటాయి, వేరే లెవెల్ ఉంటుంది అసలు. ఈ సరస్వతీదేవి క్షేత్రం 11వ శతాబ్దంలో 2వ చాళుక్యుల కాలంలో చాళుక్యమల్లుడు అనే బిరుదు గల మల్లభూపతి రాజుగారు శ్రీ కొలనభారతి క్షేత్రాన్ని జీర్ణోద్ధరణం చేసినట్లు ఇక్కడ శాసనాలు చెబుతున్నాయి. ఆ తర్వాత 1975లో అప్పటి ప్రధాన అర్చకులు గెంట్యాల సుబ్బయ్య గారు శివపురం గ్రామ వారి ఆధ్వర్యమున ప్రస్తుతం పూజలు అందుకుంటున్నటువంటి మూర్తిని ప్రతిష్ఠించినారు. అమ్మవారు మహాసరస్వతి రూపంలో ఇక్కడ భక్తులకు దర్శనం. ఇక్కడ అమ్మవారు చతుర్భుజాలతో పాశం, అంకుశం, అభయహస్తం, పుస్తకంతో దర్శనమిస్తుంది. శ్రీ చక్ర సమేతంగా అమ్మవారిని ప్రతిష్ఠించడం అయితే జరిగింది. అమ్మవారి గుడికి ఎదురుగానే సప్త శివాలయములు అయితే ఉన్నాయి. వాటి యొక్క చరిత్ర ఏమనగా, కృతయుగంలో సప్త ఋషులు లోక కళ్యాణం చేయడానికి ఇక్కడికి వచ్చారనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మవారు యాగ సంరక్షకురాలిగా అమ్మవారు మహాసరస్వతి రూపంలో ఇక్కడికి వచ్చిందని సప్త ఋషుల అభ్యర్థన మేరకు అమ్మవారు స్వయంభుగా ఇక్కడ నిలిచారు అనేసి పురాణాలు అయితే చెబుతున్నాయి. ఈ సప్త శివాలయాల్లో మొదటిదైతే శ్రీ కుమారీదేవి సమేత వశిష్ఠ లింగేశ్వర స్వామి అయితే మనకు కనిపిస్తారనమాట. ఆ తర్వాత 2వ శివాలయంలో శ్రీ మహేశ్వరీదేవి సమేత లింగేశ్వర స్వామి అయితే మనకు దర్శనమిస్తాడు. ఇక 3వ బ్రాహ్మీదేవి సమేత గౌతమ లింగేశ్వర స్వామి అయితే మనకు దర్శనమిస్తారు. నాలుగవ శివాలయంలో శ్రీ చాముండేశ్వరి సమేత విశ్వామిత్ర లింగేశ్వర స్వామి అయితే మనకు దర్శనమిస్తారు. 5వ శివాలయంలో మనకు ఇంద్రాణిదేవి సమేత భరద్వాజ సింగేశ్వర స్వామి అయితే దర్శనమిస్తారు. 6వ శివాలయంలో మనకు శ్రీ వారాహి సమేత అత్రిలింగేశ్వర స్వామి అయితే మనకు దర్శనమిస్తారు. 7వ శివాలయం అదే ఆఖరి శివాలయంలో అయితే మనకు శ్రీ వైష్ణవీదేవి సమేత కశ్యపలింగేశ్వర స్వామి అయితే దర్శనమిస్తారు. మొత్తం అంతా తిరిగి వచ్చేసరికి కోతులు మొత్తం సైడ్ బ్యాగ్ అంతా చింపేసినాయి. ఇక్కడ ఇంకా బ్యాగ్ను కూడా అంతా కొరికిపడేసినాయి. ఇది అంతా కూడా ఇదే. ఇప్పుడైతే కొలనభారతి వాటర్ఫాల్కి అయితే వెళ్తున్నాము. వాటర్ నయోలు ఏవైతే తెలియదు మాకైతే. వాటర్ అయితే అస్సలు లేవు, అక్కడ కనిపిస్తుంది కదా. ఆ ఫ్లోలో అయితే వస్తున్నాయన్నమాట వాటర్, అక్కడ కనిపిస్తున్నంత ఫ్లోలో. సో ఇంకా అంత దూరం వెళ్ళేసి ఎందుకు రాలలే అనేసి పోలే మేమైతే ఇక్కడ కూర్చున్నాము. ఇట్లా స్ట్రైట్గా అడవిలో ఇట్లే వెళ్తే 1.5 కిలోమీటర్ వెళ్ళాలంట. వెళ్తే మనకు వాటర్ఫాల్ అయితే వస్తుందంట. సో బట్ వాటర్ అయితే లేదు ఇక్కడ. సో అందుకనేసి ఇంకా వెళ్ళదలుచుకోలేదు. ఇప్పటికే కాళ్ళు అంతా పీకుతున్నాయి. ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకా ఇటువంటి మంచి మంచి వీడియోలు మరెన్నో పెడతాను. చేయాల్సిందల్లా ఏం లేదు, సబ్స్క్రైబ్ చేసుకొని గంట బటన్ కొట్టేయడమే. ఇంకా సరే, ఇంకా బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.